శ్రీ గురుభ్యో నమీమణాధిపత మనం మహాభారతాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం స్త్రీపర్వాన్ని శ్రవణం చేస్తున్నాం నారాయణం నమస్కృతర నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథోజయముదీర నారాయణ నారాయణస్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వను ప్రకటించే సరస్వతీదేవికి దాన్ని రచించిన వ్యాసనికి నమస్కరించి అసురభావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం మహాభారతంలో స్త్రీ పర్వాన్ని శ్రవణం చేస్తున్నాం ధృతరాష్ట్రుల వారు అంటూ ఉన్నారు విదురా నీవు గొప్ప తత్వదర్శివి నీవు నాకు చక్కని కథ చెప్పావు నీ అలాంటి మాటలు విని నాకు చాలా సంతోషం కలిగింది అన్నాడు ధృతరాష్ట్రుడి మాటలకు విదురుడు సమాధానం చెబుతూ మహారాజా వినండి ఆ మార్గాన్ని గురించి విస్తారంగా ఇప్పుడు నేను మీకు వివరిస్తాను దానిని విని బుద్ధిమంతుడు సంసార దుఃఖాల నుండి తప్పించుకోగలడు రాజా సుదీర్ఘమైన దారి వెంట నడిచేవాడు అలసిపోయినప్పుడు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకున్నట్లుగా అజ్ఞానుడు ఈ సంసారయాత్రలో నడుస్తూ మధ్య మధ్యలో గర్భంలో ఉంటూ విశ్రాంతి పొందుతారు ఈ సంసారం నుండి వివేకులు మాత్రమే ముక్తి పొందుతారు అందుకని శాస్త్రజ్ఞులు గర్భవాసాన్ని మార్గమని కల్పించారు గహనమైన సంసారాన్ని అడవిగా చెప్పారు ఇదే మనుష్యుల చరాచర ప్రాణుల సంసార చక్రం వివేకి అయిన వాడు ఇందులో ఆసక్తుడు కారాదు మనుష్యుల యొక్క ప్రత్యక్ష పరోక్ష వ్యాధులను శారీరక మానసిక వ్యాధులనే బుద్ధిమంతులు క్రూర మృగాలని చెబుతారు మందబుద్ధులు ఈ వ్యాధులతో రకరకాల కష్టాలు ఆపదలు ఎదురైనా కూడా సంసారం నుండి విరక్తులు కారు ఎలాగో ఒకలా మనిషి ఈ వ్యాధుల బారి నుండి బయటపడినా చివరికి అతనిని వృద్ధావస్థ ఆక్రమిస్తుంది అందువలననే అతడు రకరకాల శబ్దస్పర్శ చేత ఆక్రమించబడి మాంసాలనే బురదతో నిండిన అడుగులేని దేహమనే గోతిలో పడుతూ ఉంటాడు సంవత్సరం మాసం పక్షం దినరాత్రులు సంధికాలాలు ఇవన్నీ క్రమంగా అతని రూపాన్ని ఆయువును నశింపచేస్తాయి ఇవన్నీ కాలానికే ప్రతినిధులు ఈ సంగతిని మూఢులు తెలుసుకోలేరు కానీ బుద్ధిమంతులు ప్రాణుల శరీరమే రథమని సత్వము సారథి అని బుద్ధి సారథి అని ఇంద్రియాలు గుర్రాలని మనస్సు కళ్ళెమని చెబుతారు స్వేచ్ఛగా పరుగులు తీసే ఆ గుర్రాల వెనుక తగులుకొన్న మనిషి ఈ సంసార చక్రంలో చక్రంలా పరిభ్రమిస్తూ ఉంటాడు కానీ బుద్ధితో వాటిని తన వశం చేసుకున్నవాడు ఈ సంసారంలోనికి రానవసరం లేదు కాబట్టి బుద్ధిమంతుడు సంసారం నుండి నివృత్తి కోసమే ప్రయత్నించాలి ఈ వైపు నిర్లక్ష్యం చేయకూడదు రాజా ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నవాడు క్రోధలోభాలను విడిచినవాడు సంతుష్టుడు సత్యవాది అయినవాడు శాంతిని పొందుతాడు మనిషి తన మనసును అదుపులో ఉంచుకొని బ్రహ్మజ్ఞానమనే మహా ఔషధాన్ని పొంది దానితో ఈ సంసార దుఃఖమనే మహారోగాన్ని నశింపచేసుకోవాలి సంయమనం గల మనస్సు ద్వారా ఈ దుఃఖాన్నిండి విముక్తి కలిగినట్లుగా పరాక్రమం ధనం మిత్రులు హితులు ఎవరి సహాయం వల్లనూ విముక్తి కలగదు కాబట్టి మనిషి దయాస్వభావంతో శీలాన్ని సంపాదించాలి దమము త్యాగము అప్రమాదం ఈ మూడు పరమాత్ముని యొక్క ధామం చేర్చే గుర్రాలు శీలం అనే కళ్యాణ్ణి పట్టుకొని ఈ గుర్రాలు కట్టిన మనసనే రథాన్ని వాడు మరణ భయాన్ని తొలగించుకొని బ్రహ్మలోకానికి చేరుకుంటాడు ప్రాణులందరికీ అభయదానం చేసినవాడు భగవానుని నిర్వికార పరమ పదాన్ని పొందుతాడు అభయదానం వల్ల పొందే ఫలితం వేల యజ్ఞాలు నిత్య ఉపవాసాలు చేయటం వల్ల కూడా లభించదు ప్రాణులకు తమను మించి అధికమైన ప్రియ వస్తువు ఏదీ ఉండదనటం నిర్వివాదం ఎందుకంటే మరణం ఎవరికి ఇష్టం కాదు కాబట్టి బుద్ధిమంతుడు జీవులందరి పట్ల దయచూపాలి రకరకాల మాయామోహాలలో చిక్కుకొన్న బుద్ధిహీనుడు బుద్ధి యొక్క వలలో బంధింపబడినవాడు భిన్న భిన్న యోనులలో పరిభ్రమిస్తూ ఉంటాడు సూక్ష్మదృష్టి గల మహాపురుషుడు సనాతన బ్రహ్మనే పొందుతాడు వైశంపాయనుడు జనమేజయుల వారితో అంటూ ఉన్నాడు జనమేజయరాజా విద్రుని మాటలు విని మహారాజు పుత్రశోకంతో వ్యాకులుడై పొంది పడిపోయాడు అతడు ఈ రకంగా నిశ్చలుడై పడిపోవటం చూసి వ్యాసుడు విదురుడు సంజయుడు సుహృద్గణం విశ్వాసపాత్రులైన ద్వారపాలకులు చల్లని నీటిని చులికరించి తాటి ఆకులతో విసరసాగారు అతని శరీరాన్ని చేతులతో నిమురసాగారు ఈ రీతిగా ఎంతోసేపు ఉపచారాలు చేశాక రాజుకు తెలివి వచ్చింది అతడు పుత్రశోకంతో వ్యాకులుడై విలపించసాగాడు అక్కడున్నటువంటి వ్యాసుల వారితో ధృతరాష్ట్రుడు అంటూ ఉన్నాడు మనుష్య జన్మ నింద్యము అందులోనూ వివాహం చేసుకుని కుటుంబాన్ని పెంచుకోవటం మరింత దుఃఖించవలసిన విషయం అందుమూలంగానే మాటిమాటికి రకరకాల దుఃఖాలు పుడుతూ ఉంటాయి పుత్రులు ధనం సుహృదులు బంధువులు నశించిపోతే విషంచేతను అగ్నిచేతను దహించబడినట్లుగా గొప్ప దుఃఖం అనుభవించవలసి వస్తుంది ఆ దుఃఖంతో శరీరంలో మంటలు రేగుతాయి బుద్ధి నశించిపోతుంది ఇటువంటి ఆపదలో చిక్కుకొన్నాక మనిషికి జీవించి ఉండటం కంటే మరణమే బాగుంటుందనిపిస్తుంది కాబట్టి ఈనాడు నేను కూడా నా ప్రాణాలు విడుస్తాను అంటూ వాపోయాడు ధృతరాష్ట్రుడు మహాత్ముడైన వ్యాసునితో ఇలా అని ధృతరాష్ట్ర మహారాజు అత్యంత శోకాకులుడై తన పుత్రుల యొక్క చింతనలోనే మునిగి మౌనంగా ఉండిపోయాడు అప్పుడు వ్యాసభగవానుడు ధృతరాష్ట్రుడితో అంటూ ఉన్నాడు ధృతరాష్ట్ర నీవు శాస్త్రాలన్నీ విన్నావు బుద్ధిమంతుడవు ధర్మార్థాలను సాధించటంలో నేర్పరివి మనిషి జీవితం శాశ్వతం కాదు ఈ సంగతి నీకు నిస్సందేహంగా తెలుసును ఈ మత్స్యలోకం అనిత్యం పరమపదం నిత్యం జీవితం యొక్క పర్యవసానం మరణమే ఇదంతా తెలిసి కూడా నీవు ఎందుకు శోకిస్తున్నావు ఈ వైరం యొక్క ప్రాదుర్భావం నీ ఎదుటనే ఉంది నీ పుత్రుని కారణంగా చేసుకొని కాలుడే దీనిని అంకురింపచేశాడు రాజా కౌరవుల యొక్క ఈ విధ్వంసం ఎలాగైనా జరగవలసిందే అయినప్పుడు నీవు ఆ శూరుల కోసం ఎందుకు ఏడుస్తున్నావు వారందరూ పరమగతిని పొంది ఉన్నారు పూర్వం ఒకసారి నేను ఇంద్రసభకు వెళ్ళాను అక్కడ దేవతలు అందరూ ఒకే చోట ఉండటం చూశాను ఆ సమయంలో ఒక ముఖ్యమైన పని మీద భూదేవి అక్కడికి వచ్చింది భూదేవి ఆ దేవతలతో అంటూ ఉన్నది ఓ దేవతలారా బ్రహ్మదేవుని సభలో మీరు నా పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు దానిని ఇప్పుడు వెంటనే పూర్తి చేయండి అన్నది ఆమె మాటలు విని విష్ణు భగవానుడు అంటూ ఉన్నాడు భూదేవితో చెబుతూ ఉన్నాడు విష్ణు భగవానుడు దేవి ధృతరాష్ట్ర మహారాజు యొక్క వంద మంది కొడుకులలో పెద్దవాడైన దుర్యోధనుడు నీ పని నెరవేరుస్తాడు అతని నిమిత్తంగా అనేక రాజులు కురుక్షేత్రానికి వచ్చి తమ దృఢమైన ఆయుధాలతో ఒకరిని ఒకరు సంహరించుకుంటారు ఈ రీతిగా ఆ యుద్ధంలో నీ భారమంతా తీరిపోతుంది ఇక నీవు వెంటనే వెళ్ళి లోకాలన్నింటినీ ధరించి ఉండు అన్నాడు వ్యాసుల వారు ధృతరాష్ట్రుడితో అంటూ ఉన్నాడు రాజా నీ కొడుకు దుర్యోధనుని రూపంలో కలి యొక్క అంశయే గాంధారి గర్భంలో జన్మించింది అందుకే అతడు అంతటి అసహనశీలుడు చెంచలుడు క్రోధి కూటనీతితో పనులు చక్కబెట్టేవాడు అయ్యాడు దైవయోగం వల్ల అతని సోదరులు కూడా అలాంటివారుగానే పుట్టారు మేనమామ శకుని పరమమిత్రుడు కర్ణుడు కూడా అలాంటివారే కూడారు వీరందరూ భూభారాన్ని తగ్గించటానికే ఉమ్మడిగా జన్మించారు రాజు ఎలాంటి వాడైతే ప్రజలు కూడా అలాంటి వారే అవుతారు యజమాని ధార్మికుడైతే అధర్మపరుడైన సేవకుడు కూడా ధార్మికుడుగా మారుతాడు సేవకుల ప్రవృత్తి యజమాని యొక్క గుణదోషాలను అనుసరించి ఉంటుంది అందులో సందేహం లేదు రాజా దుష్టుడైన రాజు యొక్క సాంగత్యం వల్లనే ఇతర కుమారులు కూడా మరణించారు ఈ విషయం దేవర్షి నారదుడికి తెలుసు మీ పుత్రులు తాము చేసిన అపరాధం వల్లనే చనిపోయారు నీవు వారి కోసం శోకించకు ఎందుకంటే ఇందులో శోకించటానికి ఏ కారణమూ లేదు పాండవులు నీకు కొద్దిగా కూడా అప అపచారం చేయలేదు వాస్తవానికి నీ కొడుకులే దుష్టులు వారే ఈ దేశాన్ని నాశనం చేయించారు మునుపు రాజసూయ యజ్ఞ సందర్భంగా దేవర్షి నారదుడు యుధిష్ఠిరుడితో సభలో రాజా నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి కౌరవ పాండవులందరూ పరస్పరం యుద్ధం చేసి నశించిపోయే సమయం ఎప్పుడో ఒకసారి వస్తుంది అని చెప్పాడు నారదుని మాటలు విని అప్పుడు పాండవులకు తీవ్ర శోకం కలిగింది నేను నీకు దేవసభలో జరిగిన ఈ పురాతన వృత్తాంతాన్ని చెప్పాను ఈ కథను చెప్పటంలో నా ఉద్దేశం ఎలాగైనా నీ శోకం దూరం చేయాలని ఈ యుద్ధంలో దేవతల ప్రణాళికను తెలుసుకొని నీవు పాండవ పుత్రుల పట్ల వాత్సల్యాన్ని చూపుతావని ఇదే విషయాన్ని నేను ఏకాంతంగా యుధిష్ఠిరుడికి కూడా చెప్పాను అందుకే అతడు కౌరవులతో యుద్ధాన్ని ఆపటానికి అంతగా ప్రయత్నించాడు కానీ విధి బలవత్తరమైనది ఈ జగతిలో చరాచర ప్రాణులతో కాలునికున్న సంబంధం ఎవ్వరూ తప్పించలేరు రాజా నీవు గొప్ప ధర్మాత్ముడు బుద్ధిశాలివి ప్రాణుల జనన మరణాల రహస్యం కూడా నీకు తెలిసిందే ఇక మోహంలో ఎందుకు చిక్కుకుంటావు నీవు అత్యంత శోకాతురుడవై మాటిమాటికి గాభరా పడి తెలివి తప్పుతున్నామని యుధిష్ఠిరునికి తెలిస్తే అతడు ప్రాణత్యాగం చేస్తాడు వీరుడైన యుధిష్ఠిరుడు ఎప్పుడు పశుపక్షుల మీద కూడా దయచూపుతాడు ఇక నీ మీద దయాభావం లేకుండా ఎలా ఉంటాడు కాబట్టి నా ఆజ్ఞ మన్నించి విధి విధానం తప్పించ శక్యం కానిదని గుర్తించు పాండవులపై దయచూపి నీవు నీ ప్రాణాలను నిలబెట్టుకో అలా ప్రవర్తిస్తే లోకంలో నీకు కీర్తి కలుగుతుంది ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి దీర్ఘకాలం తపస్సు చేసినందుకు ఫలితం కలుగుతుంది ప్రజ్వలితాగ్నిలా నీలో పుట్టిన పుత్రశోకాన్ని విచారమనే నీటితో శాశ్వతంగా శాంతిపరచు అని బోధించాడు అప్పుడు వైశంపాయనుడు చెబుతూ ఉన్నాడు సాటిలేని తేజస్సు గల వ్యాసమహర్షి మాటలు విని ధృతరాష్ట్ర మహారాజు కొద్దిసేపు ఆలోచించాడు అనంతరం కాసేపటి తర్వాత అంటూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు వ్యాసులవారితో అంటూ ఉన్నారు ద్విజోత్తమ మహాశోకజాలం అన్ని వైపుల నుండి నన్ను అలుముకుంది నా బుద్ధి స్థిరంగా నిలవటం లేదు మాటిమాటికి మూర్ఛ వస్తున్నట్లున్నది ఇప్పుడు మీ ఈ ఉపదేశం విని నేను ప్రాణాలు నిలబెట్టుకుంటూ యథాశక్తి సోకించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను అని సమాధానమిచ్చాడు ధృతరాష్ట్రుని మాటలు విని సత్యవతి నందనుడు వేదవ్యాస మహర్షి అక్కడనే అంతర్ధానమయ్యాడు జనమేజేయుడు అంటూ ఉన్నాడు వైశంపాయనుల వారితో మునివరా వ్యాసభగవానుడు వెళ్ళిన తరువాత మహారాజు ఏమి చేశాడు మహామనస్కుడు యుధిష్ఠిరుడు కృపాచార్యుడు మొదలైన ముగ్గురు కౌరవ యోధులు కూడా ఏమి చేశారు ఇదే కాకుండా సంజయుడు కూడా ఏమైనా చెప్పి ఉంటే అది దయచేసి నాకు చెప్పండి అని అడిగాడు వైశంపాయనుడు జనమేజయరాజుతో చెప్పసాగాడు దుర్యోధనుడు చనిపోయాక సైన్యం అంతా నశించిపోయాక సంజయ్ని దివ్యదృష్టి కూడా పోయింది అతడు ధృతరాష్ట్ర మహారాజు వద్దకు వచ్చి మహారాజా దేశదేశాల నుండి వచ్చి అనేక రాజులు మీ పుత్రునితో పాటు పితృలోకానికి ప్రస్థానమయ్యారు కాబట్టి ఇప్పుడు మీరు మీ పుత్ర పౌత్రులు పినతండ్రి పెదతండ్రులు మొదలైన వారందరికీ వరుసగా ప్రేతకర్మలు చేయించండి అని చెప్పాడు సంజయుడు చెప్పిన ఈ దుఃఖకరమైన మాటలు విని ధృతరాష్ట్ర మహారాజు ప్రాణాలు లేనివాడిలా నేలపై కూలబడ్డాడు అప్పుడు విదురుడు అంటూ ఉన్నాడు ధృతరాష్ట్రరాజుతో భరతశ్రేష్ఠ లేవండి ఎందుకిలా పడి ఉన్నారు సోకించకండి ప్రపంచంలో జీవులందరికీ చివరికి ఇదే గతి అవుతుంది ప్రాణులు జన్మించటానికి ముందు ఉండవు చివరా ఉండవు కేవలం మధ్యలోనే అవి వ్యక్తమవుతూ ఉంటాయి కాబట్టి వారి కోసం శోకించటం ఏమిటి ఈ యుద్ధంలో మరణించిన ఏ రాజుల కోసం మీరు శోకిస్తున్నారో వస్తుత వారు శోచనీయులు కారు ఎందుకంటే వారందరూ స్వర్గలోకాన్ని పొందారు యుద్ధంలో శరీరాన్ని విడిచిపెట్టే వీరులకు కలిగే స్వర్గప్రాప్తి గొప్ప గొప్ప దక్షిణలతో యజ్ఞం చేయటం వలన తపస్సు విద్యాభ్యాసం చేత కూడా కలగదు వారంతా యుద్ధంలో శత్రువులను ఎదుర్కొంటూ ప్రాణత్యాగం చేశారు కాబట్టి వారి కోసం శోకించటం ఏమిటి రాజా నేను ఇంతకుముందే మీతో చెప్పి ఉన్నాను క్షత్రియునికి ఈ లోకంలో యుద్ధాన్ని మించి స్వర్గప్రాప్తి కలిగే సాధనం వేరొకటి లేదని కాబట్టి మీరు మీ మనసును గట్టిపరుచుకొని శోకించటం మానండి అన్నాడు విదురుడి మాటలు విని ధృతరాష్ట్రుడు రథం సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు గాంధారిని భరతవంశపు స్త్రీలందరినీ త్వరగా తీసుకొనిరా భరతవంశపు కోడలు కుంతిని వెంట పెట్టుకొని ఇక్కడున్న ఇతర స్త్రీలను కూడా పిలుచుకొనిరా అన్నాడు ధర్మజ్ఞుడైన విదురునితో అలా చెప్పి అతడు స్మృతి లేని వానిలా ఉండిపోయాడు పుత్రశోకం వల్ల గాంధారి యొక్క స్థితి కూడా ఏమీ బాగుండలేదు భర్త ఆజ్ఞపై ఆమె కుంతి ఇంకా ఇతర స్త్రీలతో పాటు అతని వద్దకు వచ్చింది వారందరూ అత్యంత శోకాతురులై ఒకరిని ఒకరు పట్టుకొని అక్కడికి వచ్చారు అక్కడికి చేరుకొని వారు గట్టిగా విలపించసాగారు వారి ఆర్తనాదాలు విదురునికి వారికంటే కూడా ఎక్కువ శోకాన్నే కలిగించిన అతడు వారికి ధైర్యం చెప్పాడు ఆ స్త్రీలందరినీ రథాల మీద ఎక్కించి నగరం వెలుపలికి వచ్చాడు ఇక కురువంశీయుల అందరి ఇళ్లలో కోలాహలం రేగింది వృద్ధులు మొదలు పిల్లల వరకు అందరూ శోకాకుల అయ్యారు పూర్వం దేవతల దృష్టి కూడా సోకని స్త్రీలు నేడు పతులు మరణించాక సామాన్య పురుషుల కంట కూడా పడ్డారు వారు జుట్టు విరబోసుకున్నారు నగలు తీసివేశారు ఏకవస్త్రధారులై అనాథల వలె రణభూమి వైపు వెళుతున్నారు ఇంతకుముందు ఏకవస్త్రంతో తమ చెలుల ముందుకు కూడా రావటానికి సంకోచించేవారు ఇప్పుడు తమ అత్తమామల ఎదుటనే ఈ దీనవేషంలో బయలుదేరారు ఇలాంటి వేల మంది స్త్రీలు ఏడుస్తూ ధుతరాష్ట్ర చుట్టూ చేరారు వారితో పాటు తాను కూడా అత్యంత వ్యాకులుడై అతడు రణభూమి వైపు బయలుదేరాడు ఈ రకంగా అతడు హస్తనాపురం నుండి ఒక్క కోశడు దూరం మాత్రమే వచ్చి ఉంటాడు ఇంతలో కృపాచార్యుడు కృతవర్మ అశ్వత్థామ ఈ ముగ్గురు మహావీరులు కలిశారు ధృతరాష్ట్రుని చూడగానే వారికి హృదయం బరువెక్కింది కన్నుల నీరు నింపుకొని నిట్టూర్పులు విడుస్తూ వారు భరతశ్రేష్ట దుర్యోధనుడి సైన్యంలో కేవలం మేము ముగ్గురమే మిగిలాం మిగిలిన మీ సైన్యం అంతా నశించిపోయింది అన్నారు ఆ తరువాత కృపాచార్యుడు గాంధారితో గాంధారి నీ కొడుకులు నిర్భయంగా యుద్ధం చేసి యుద్ధరంగంలో అనేకులను నిద్రపుచ్చారు ఈ రీతిగా అనేక వీరోచిత కర్మలు చేస్తూనే వారు యుద్ధంలో మరణించారు ఇప్పుడు వారు తేజోరూపధరులై స్వర్గంలో దేవతలతో సమానంగా విహరిస్తున్నారు నీ పుత్రులలో యుద్ధంలో వెన్ను చూపి పారిపోయి మరణించిన వారెవరూ లేరు యుద్ధంలో చేత చనిపోవటం క్షత్రియులకు పరమగతికి కారణమని మన ప్రాచీన ఋషులు చెప్పారు కాబట్టి నీవు వారి కోసం శోకించకు ఇంకొక మాట ఉంది అతని శత్రువులు పాండవులు సుఖంగా ఉంటారనే మాట ఏదీ లేదు అశ్వత్థామా మొదలైన మా ముగ్గురు మహాయోధులు చేసిన పని కూడా విను భీమసేనుడు మీ పుత్రుడు దుర్యోధనుని అధర్మంగా చంపాడని వినగానే మేము పాండవులు నిద్రపోతున్న శిబిరాన్ని ప్రవేశించి అక్కడ భయంకరంగా ఊచకోత కోసాము ఈ రీతిగా మేము దృష్టజ్యుమ్నాది పాంచాలురందరినీ ద్రుపదుని యొక్క ద్రౌపది యొక్క సంతానాన్ని కూడా చంపివేశాము ఈ రీతిగా మీ పుత్రుని శత్రువులను సంహరించి మేము పారిపోతున్నాము ఎందుకంటే మేము ముగ్గురమే పాండవులను యుద్ధంలో ఎదిరించి నిలవలేము పాండవులు గొప్ప పరాక్రమవంతులు మహాధనుర్ధారులు ఇప్పుడు తమ పుత్రుల వార్త విని వారు క్రోధంతో మా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి మా కాలి జాడలను చూసుకుంటూ మహావేగంగా మమ్మల్ని వెన్నంటుతారు వారందరినీ సంహరించాక ఇక పాండవులను ఎదిరించేంత ధైర్యం మాకు లేదు కాబట్టి మహారాణి మేము ఇక్కడ నుండి వెళ్ళటానికి అనుమతించండి మీ మనసును శోకాకులం కానివ్వకండి రాజా మీరు కూడా మమ్మల్ని వెళ్ళటానికి అనుమతించండి క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేసుకొని బాగా ధైర్యంగా ఉండండి అన్నాడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పిన కృపాచార్యుడు కృతవర్మ అశ్వత్థామ ముగ్గురు మహావేగంగా గంగానది వైపు తమ గుర్రాలను ముందుకు పోనిచ్చారు కొద్ది దూరం వెళ్ళాక ఆ ముగ్గురు యోధులు తమలో తాము సంప్రదించుకొని వేర్వేరు మార్గాలలోకి మళ్ళీపోయారు కృపాచార్యుడు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు కృతవర్మ తన దేశానికి వెళ్ళిపోయాడు అశ్వత్థామ వ్యాసాశ్రమం దారి పట్టాడు మహాత్ములైన పాండవులకు అపరాధం చేసిన కారణంగా ఈ రీతిగా భయపడి ఆ ముగ్గురు వీరులు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ భిన్న భిన్న స్థలాలకు వెళ్ళారు ఆ తర్వాత కొద్దిసేపటికే పాండవులు అశ్వత్థామ దగ్గరకు చేరుకొని అతనిని తమ పరాక్రమంతో యుద్ధంలో ఓడించారు వైశంపాయనుడు జనమేజయ మహారాజుతో చెబుతూ ఉన్నాడు రాజా వృద్ధుడైన తమ తండ్రి యుద్ధంలో మరణించిన వీరులకు అంత్యేష్టి కర్మలు చేయించటానికి హస్తినాపురం నుండి బయలుదేరాడని యుధిష్ఠిర మహారాజుకు తెలిసింది అప్పుడు అతడు శోకాకులుడైన ధృతరాష్ట్రుని వద్దకు తన తమ్ముళ్లను వెంటబెట్టుకొని బయలుదేరాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు సాత్కి జుత్సుడు కూడా వారితో పాటు ఉన్నారు పాంచాల మహిళలతో ద్రౌపది కూడా వారిని అనుసరించింది గంగా తీరానికి చేరుకున్న యుధిష్ఠిరుడు కురరీ మృగాల వలె విలపిస్తున్న అనేక స్త్రీ సమూహాలను చూశాడు అక్కడ చేతులు చాచి కాతరస్వరంతో ఏడుస్తున్న వేలమంది స్త్రీలు అతనికి నలువైపులా చుట్టూ చేరారు వాళ్ళందరూ కూడా రాజా ధర్మరాజా మీ ధర్మజ్ఞత దయాళుత్వం నేడు ఎక్కడికి పోయాయి ఈ రీతిగా మీ పినతండ్రులను పెద్ద తండ్రులను సోదరులను గురువులను పుత్రులను మిత్రులను కూడా చంపివేశారు వీరందరినీ అభిమన్యుని ద్రౌపది పుత్రులను కూడా పోగొట్టుకొని ఇప్పుడు మీరు ఈ రాజ్యాన్ని తీసుకొని ఏమి చేసుకుంటారు అనసాగారు ఈ రకంగా ఏడుస్తున్న ఆ స్త్రీలందరినీ దాటుకొని యుధిష్ఠర మహారాజు తన పెద్ద తండ్రి అయిన తృతరాష్ట్ర మహారాజు వద్దకు చేరుకొని అతని చరణాలకు ప్రణమిల్లాడు అనంతరం అతని అనుచరులు కూడా ధర్మానుసారంగా ధృతరాష్టుడికి ప్రణామం చేసి తమ తమ పేర్లను చెప్పుకున్నారు మహారాజు పుత్రశోకంతో అత్యంత వ్యాకులుడై ఉన్నాడు అతడు ఉదాసీనంగా యుధిష్ఠిరుణ్ణి కౌగలించుకున్నాడు కాని వెంటనే అతని మనసు ఒక్కసారిగా రాయిలా మారిపోయింది అతడు అగ్నిలా భీముని భస్మం చేయాలని అనుకోసాగాడు శ్రీకృష్ణుడు ముందే అతని అభిప్రాయాన్ని పసిగట్టాడు అందుకని అతడు భీమసేనుని చేతులతో పట్టుకొని వారించి భీముని యొక్క ఇనుప విగ్రహాన్ని ముందుకు తోశాడు ధృతరాష్ట్రుడు చాలా బలవంతుడు అతడు లోహమూర్తినే నిజమైన భీముడనుకొని తన చేతులతో అదిమి విరిచివేశాడు ధృతరాష్ట్రునిలో పదివేల ఏనుగుల బలం ఉంది అందుకని ఇనుప భీముని అతడు విరవడమైతే విరిచాడు గాని దానితో అతని గుండెపై ఎక్కువ ఒత్తిడి పడటంతో అతని నోటి నుండి రక్తం కారసాగింది ధృతరాష్ట్రుడు రక్తంతో తడిసిపోయి మీద పడిపోయాడు అప్పుడు సంజయుడు అతనిని పడిపోకుండా పట్టుకొని శాంతింపచేశాడు క్రోధం శాంతించగానే అతడు మిక్కిల వ్యాకులపాటుతో హా భీమా హా భీమా అంటూ ఏడవసాగాడు అతని క్రోధం దిగిపోయిందని భీమసేనుణ్ణి వధించాననే ఆశంకతో అతడు మిక్కిలి వ్యాకులుడై ఉన్నాడని చూసి శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో అంటూ ఉన్నాడు రాజా మీరు శోకించకండి మీ చేతులలో భీమసేనుడు చావలేదు ఇది అతని ఇనుప విగ్రహం దీనినే మీరు నలిపివేశారు మీరు క్రోధానికి లోనై ఉండటం చూసి నేను భీమసేనుని మీ వద్దకు రాకుండా ఆపాను కాలుని వద్దకు వెళ్ళి ఎవరూ కూడా ఎలా బ్రతికి బయటపడలేరో అలాగే మీ చేతుల మధ్యపడి ఏ ప్రాణి బతకలేదు ఇది ఆలోచించే మీ పుత్రుడు తయారు చేయించి ఉంచిన భీమసేనుడి విగ్రహాన్ని నేను మీ ముందుకు నెట్టాను శోకాగ్ని మీ మనసును ధర్మం నుండి విచలితం చేసింది అందుకే మీకు భీమసేనుణ్ణి వధించాలనే కోరిక పుట్టింది కానీ భీముణ్ణి వధించటం మీకు ఉచితం కాదు కాబట్టి సర్వత్రా శాంతిని నిలపాలనే ఉద్దేశ్యంతో మేము చేసిన దానిని మీరు కూడా ఆమోదించండి మనస్సును వ్యర్థంగా శోకాకులం చేసుకోకండి ధృతరాష్ట్ర రాజా మీరు వేదాలను శాస్త్రాలను అన్నింటినీ అధ్యయనం చేశారు పురాణాలు అన్ని రకాల రాజధర్మాలు విన్నారు ఇటువంటి విద్వాంసులు బుద్ధిమంతులు అయి ఉండి కూడా మీరు ఈ తప్పు వలనే జరుగుతున్న మీ వంశనాశనాన్ని చూసి ఇంత కోపిస్తున్నారెందుకు నేను ముందే మీకు చెప్పాను భీష్మద్రోణ విదురులు సంజయుడు కూడా ఎంతో నచ్చ చెప్పారు కానీ మీరు అప్పుడు మా మాట వినలేదు హితకరమైన మాటలు చెప్పినా కూడా తన మేలు కీడులు ఎంచి చూసుకోలేనివాడు అన్యాయాన్ని ఆశ్రయించటం వల్ల ఆపదలు వచ్చినప్పుడు శోకమే చెందుతాడు మీరు ఆ అపరాధం వల్లనే ఈ ఆపదలో పడ్డారు ఇక భీమునిపై ఎందుకు కోపం దుర్యోధనుడు అసూయాపరుడై ద్రౌపదిని సభలోకి పిలిపించాడు ఆ వైరానికి ప్రతీకారం తీర్చుకునేందుకు భీమసేనుడు అతనిని చంపాడు మీరు మీ యొక్క దుష్టుడైన మీ పుత్రుని యొక్క అపరాధాలను చూడండి మీరే నిర్దోషులైన పాండవులను రాజ్యం నుండి వెళ్ళగొట్టారు అన్నాడు